Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరం నందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ధైర్యం ఉందా మీకు? అలాగా అమావాస్య రోజున మందిరం శంకుస్థాపన చేశాను నేను. అద్భుతంగా అక్కడ మందిరం కట్టా. అమావాస్య రోజునే మళ్ళీ ఓపెనింగ్ కార్యక్రమం రిబ్బన్ కటింగ్ కూడా ఆ రోజు పెట్టాను నేను. ఎందుకంటే ఆ సెంటిమెంట్లు మనలేం చేస్తాయండి. దేవుడిని నమ్ముకున్న వాడికి గుండె ధైర్యం ఉండాలి. పిరిగ్గుండె కాదు, దేవుడు మనకిచ్చింది దాస్యపాత్మ కాదు, దత్తపుత్రాత్మ ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఏది మనకే హాని ఎంత మాత్రం చేయలేదు. మన దేవుడు ఉన్నాడు, ఆయన మన ముందున్నాడు, మనతో ఉన్నాడు, మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. ఏ శక్తి మనల్ని ఏం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అలాంటి విశ్వాసం మనకు ఉండాలండి. విశ్వాసి దేనికి భయపడ్డండి? ఇదిగో ఇతరైతే పిరుగ్గుండి ప్రధానికి భయపడిపోతున్నాడు. అది కాదయ్యా, నువ్వు దే నా బిడ్డవయ్యా, నువ్వు అలా ఉంటాం కాదు. దట్స్ నాట్ ద రైట్ వే. ఇదిగో కమాన్ నాతో పాటు రా, ఇలా నడువు. ఇది సరి, ఒక్కొక్కటి సరి చేసి నడక నేర్పిస్తున్నాడు. చూడండి, ఇంకా చూడండి, ఇంకో మాట మీకు చూపిస్తాను. హోషేయ గ్రంథంలోని 5వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. రోగి అవడం చూచాడు, పుండు వచ్చింది, రోగం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రోగం వచ్చింది, అయ్యా ఈ పుండు వచ్చింది, అయ్యా బాగు చేయాలని ప్రార్థన చేయాలి కదా. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఎఫ్రాయిము అశ్శూరియుల యొద్దకు వెళ్ళాడు. అశ్శూరియులు అంటే అన్య జనాంగం, దేవునికి శత్రు బ్యాచ్ అన్నమాట. అక్కడికి వెళ్ళాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుని వెళ్ళారా, మనం వెళ్ళొచ్చా మంత్రాలు వేసే వాళ్ళ దగ్గరికి, మనం వెళ్ళొచ్చా సిగ్నాలు చెప్పే వాళ్ళ దగ్గరికి, మనం వెళ్ళొచ్చా చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి, తాయిత్తులు కట్టించుకోవచ్చా, రక్షరేఖలు కట్టించుకోవచ్చా? ఏమన్నా ఇంటి బయట ఒకళ్ళు ప్రార్థన చేయడానికి నన్ను పిలిచారు. ప్రార్థన చేసి నేనేదో వాళ్ళు చూస్తూ చూస్తూ టక్కు ముందు వెళ్ళిన తలకాయకి ఏంట్రా చూస్తే పైన గుమ్మడికాయ ఉంది. ఎందుకు గుమ్మడికాయ? ఎందుకు గుమ్మడికాయ? ఎట్ట మళ్ళీ చూసి ఆ మూల, ఈశాన మూల కట్టుంది, అదేంటో స్టార్ లాగేసి ఉంది, దాంట్లో ఏదో ఏదో రాసి ఉంది. ఏంటి, ఏంటంటారు దాన్ని, ఏంటంటారు దాన్ని? అది అవసరమా మన ఇంటికి? మనలో మాట తెలియక అడుగుతున్నాను, అవసరమా? అయితే ఇదేంటండి ఇంటికి ఈ కట్టాడంటే, ఈ కట్టి మళ్ళీ ప్రార్థనకి ఎందుకు పిలిచా పనికి మాలోడా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, రోగం వచ్చింది, రోగం వస్తే తాయితలకు వెళ్ళొచ్చా, రోగం వస్తే సిగ్నల్ దగ్గరికి వెళ్ళొచ్చా, జ్యోతిష్కుల దగ్గర ఆస్ట్రాలజీ చెప్పించుకోవచ్చా మనం? నేను ఒక రోజున వెళ్తున్నాను ఒక చోటకి, కారు పెట్టాను వెళ్ళాను. నేను కారు అక్కడ పెట్టి సందులో వెళ్తున్నాను. సందు ఎంట్రన్స్లో ఉన్నాడు ఒకడు, నెత్తి మీద సంథింగ్ ఏదో పెట్టాడు, నెమలేఖలు పెట్టాడు, నెత్తికి కట్టాడు. రాజకళ ఉట్టి పడుతుంది బిడ్డ అన్నాడు. నీ నడక చూస్తే అర్థమవుతుంది బిడ్డ, నువ్వు జాతకుడు బిడ్డ అంటున్నాడు. ఎవరి గురించి అంటున్నాడు నాకు అర్థం కాల. నువ్వే బిడ్డ అంటున్నాడు. నా గురించేనా అన్నాడు? మీ గురించే బిడ్డ, మీకు జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా అన్నాడు. నీకు బతుకు తెరివే, నీకు తెలియక బతుకు తెరివేంచుకున్నా, నువ్వు నా చేతకమేం చెప్తావు? నా దేవుడు ఉండగా
అన్నీ నాకు మంచి రోజులే, నేను రాజబిడ్డనే, అంతా రాజభోగమే. హల్లెలూయా, హల్లెలూయా. నాకెవరున్నారు పైన? ఆయన ఉన్నాడు. ఆమేన్. కనుక రోగం వచ్చింది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళబాకండి. అంటారు, ఏంటోనమ్మా నీకు, నిన్ను తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏం లేదు అంటున్నారు. ఒక్కసారి నాతో వచ్చి ఒక్క తాయితీ కట్టించుకోమ్మా. ఏంటి కట్టించుకో? అడిగారు మిమ్మల్ని ఎవరన్నా? అడిగితే నో చెప్పండి. మా దేవుడు ఉన్నాడు, ప్రార్థన చేసుకుందాం. మాకేది శరీరంతో ఉన్నావు, ఏదో రావచ్చు చిన్న చితక. ఆయనంత మాత్రాన్ని వెళ్ళి తాయితులు కట్టించుకుంటావా? ఎఫ్రాయిం, నీకు తగునా ఇది, నువ్వు నా బిడవు కదా, నువ్వు నా సొత్తు కదా, ఇవి ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఇట్స్ నాట్ రైట్ ద వే. నువ్వు కమా నాతో పట్టరా, చేయి పట్టుకొని నడిపిస్తున్నాడండి, నడక నేర్పిస్తున్నాడు. అదే ఎఫ్రాయిమును చేయి పట్టుకొని నడక నేర్పిస్తున్నాడు. ఈరోజు మీ చేయి ఆయన చేతులు పెడతారా, మీకు నడక నేర్పిస్తాడు. మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి నడక నేర్పించబోతున్నాడు. మిమ్మల్ని భక్తి మార్గంలో నడిపించి మీ బ్రతుకులను బాగు చేయడానికి, మీ జీవితానికి స్వస్థతనివ్వటానికి, మిమ్మల్ని ఆశీర్వాదం వైపు నడిపించడానికి ఆయన మన చేయి పట్టి మనకు నడక నేర్పిస్తున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏం చేస్తున్నాడు ఎఫ్రాయిం? ఇంకా ఆయన సంగతి ఏంటో చెప్తాను చూడండి. ఇంకా కాస్త ముందుకు వెళితే 11వ అధ్యాయము 3వ వచనం ఇందాక మనం చదువుకున్నాం, కింద లైన్ చదవండి. స్వస్థపరిచాను, ఆ సంగతి వారికి మనసును పట్టలేదు. ఏ సంగతి మనసును పట్ల? నేను వాళ్ళని బాగు చేసి వాళ్ళ బ్రతుకులను ఈరోజు నిలబెట్టాను అన్నది పట్ల వాళ్ళ మనసుకి. ఈరోజు ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఈరోజు మీరు బాగున్నారు, కారణం ఏంటి? ఈరోజు మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు, కారణం ఏంటి? ఈరోజు ఒక కారు కొనుక్కున్నారు, కారణం ఏంటి? ఈరోజు మీరు ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు, కారణం ఏంటి? ఈరోజు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, 10 మంది ఇంటికి వస్తే వాళ్ళకి శుభ్రంగా చూసి పంపించగలుగుతున్నారు, ఏం దాన్ని దేని బట్టి? అయితే మీరు మంచివాళ్ళు అండి. కొంతమంది ఏమంటారు చెప్పిన, దేవుడు దయవాళ్ళు అండి, మేము ఈ బండి కొనుక్కున్నా కానండి, అన్నీ కొనుక్కున్నామండి. ఏ బండి కొనుక్కున్నా కానండి, అది మాత్రం అమ్మరు, ఏదైనా అమ్ముతారు కానీ. మేము ఇంట్లోకి వచ్చిన కానివ్వండి, బాగున్నాం పాస్టర్ గారు, అన్నీ బాగున్నాయండి దేవుని దయవల్ల. మేము ఇంట్లోకి వచ్చిన కానివ్వండి, మేము చాలా ఇవన్నీ కొనుక్కున్నాం. మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో అండి, మాకు స్టవ్ తప్ప ఇంకేం లేదండి. ఇప్పుడు ఈ మంచం ఇది అప్పుడే కొనుక్కున్నాం, తర్వాతే ఈ ఏసీ అప్పుడే కొనుక్కున్నాం, ఈ ఫ్రిడ్జ్, ఈ కలర్ టీవీ, మొత్తం సామాన్లన్నీ చూపించి అంటారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు కలిసి వచ్చిందండి. ఏ ఇంట్లోకి వచ్చిన తర్వాత? కొంతమంది అంటారు ఏమండి, మాకు పిల్లోడు పుట్టాడే రెండోడు, మాకు ఈ రెండోడు పుట్టిన కానీ కలిసి వచ్చిందండి. ఎవరు పుట్టిన కానివ్వండి? అంటే అక్కడ దేవునికి కాదా మహిమ? మనస్సులో ఏం పడింది? ఇటు పుట్టిన తర్వాత మాకు కలిసి వచ్చింది, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మాకు కలిసి వచ్చింది, ఈ బండి కొన్న తర్వాత మాకు కలిసి వచ్చింది. కానీ మేము ఈ రోజున ఈ స్థితిలో ఇలా ఉన్నామంటే దీనికి కారణం ఆయన అన్నది. అది రాలా మనసులోకి, మనసులోకి అది పట్టలా మనసులోకి, మనసులోకి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బుద్ధిగా అన్నారు, ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుడు పెట్టిన భిక్ష అని. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉండడానికి కారకుడు ఆయనే. ఎప్పుడైనా సరే మీలో కూడా చాలామంది చెప్తున్న మాట ఇది, దేవుడు దయవల్ల అండి, ఒక బ్రదర్ గారు ఉన్నారు ఆయన దయవల్ల అండి. నో, దేవుడితో పాటు ఎవరిని కలపొద్దు. దేవుడు దయా, దేవుడు దయా, దేవుడు దయా. ఆయన దయవల్లే మేము ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామండి, క్షేమంగా ఉన్నామండి, ఈ స్థితిలో ఉన్నామండి. ఆ సెంటెన్స్ అక్కడ కంప్లీట్ చేసి ఫుల్ స్టాప్ పెట్టి ఆ తర్వాత పారాగ్రాఫ్లో పెట్టండి ఎవడి పేరైనా. అంతేగాని ఏసైతో కలిపి మరి ఎవరిని మాట్లాడొద్దు, ఏసైతో కలిపి మరి దేన్ని మాట్లాడొద్దు. ఎందుకంటే మీ మనసు నిండా అది ఉంది, ఏసై అనకపోతే ఎక్కడ తంతాడు మొత్తం వెళ్ళిపోద్దామని భయంతో ఏసై అని పెట్టి మళ్ళీ ఆయన పెడుతున్నావు నువ్వు పక్కన. ఏసైతో పాటు ఆయన మహిమ ఎవ్వనికి చెందనివ్వడు. ఆయన ఆయనకి చెందాల్సిన మహిమ 100% ఆయనకే చెందాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దైవ జనాంగమే చెప్తున్నాను, వీడు మనసులో ఏది పెట్టలేదంట. ఈ రోజున నేను ఇలా క్షేమంగా ఉన్నానంటే, నా కుటుంబం బాగుపడిందంటే, నేను ఇలా ఆశీర్వదించబడ్డానంటే, ఇది దేవుడి దయ వల్లే అన్నది మనసులో పడలేదంట. మరి దేనివల్ల? ఈ ఇంటి వల్ల నేను బాగుపడ్డా, ఇదిగో ఈ కొడుకు వల్ల బాగుపడ్డా, లేకపోతే కూతురు పుట్టడం వల్ల బాగుపడ్డా, లేకపోతే బండి కొన్న వల్ల బాగుపడ్డా, ఇది పడింది మనసులో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మార్చేసుకుందాం, నడక నేర్చుకుందాం. నడక నేర్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. 6 విషయాలు చెప్పాను, 7వ విషయం దగ్గర మళ్ళీ వద్దాం. 7వ అధ్యాయము మొదలు వచ్చిన, నేను ఇశ్రాయేలు వారిని స్వస్థత కలగజేయదలచగా ఎఫ్రాయిము దోషము షోమ్రోను చెడుతనము బయలుపడుచున్నది. ఆ దోషం నాకు కనబడుతుంది, ఆ చెడుతనం నాకు కనిపిస్తుంది. అది కనిపిస్తుంది కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో బాగు చేయడానికి చాలాసార్లు వస్తున్నాడండి దేవుడు. ఆయన బాగు చేయాలంటే మనలో ఏ దోషం కనపడకూడదండి, మనలో ఏ చెడుతనం కనపడకూడదు. అప్పుడే ఆ చెడుతనం చాలామంది క్రైస్తవ కుటుంబాలలో
మంచి ప్రార్థన చేస్తారు కానీ చెడు పనులు చేయటం మానరు. మంచి ప్రార్థన చేస్తారు కానీ దోషక్రియలు చేయటం మానరు. అవి మానేసేయండి. ప్రార్థన చేసే మన కుటుంబాలకు దేవుడు ఎన్నోసార్లు బ్లెస్ చేయడానికి వస్తున్నాడు, కానీ ఆ చెడుతనం ఆయన కనబడేటప్పటికి వెళ్ళిపోతున్నాడు బయటికి. ఆ చెడుతనం లేకపోతే ఆ దోషక్రియలు మన ఇంట్లో జరగడం చూసి ఆయన వెళ్ళిపోతున్నాడు ఏం చేయకుండా. ఖచ్చితంగా ఈసారి దేవుడు మనల్ని బ్లెస్ చేయబోతున్నాడు. ఆమెన్. ఈ రోజున ఎఫ్రాయిములో మనం నేర్చుకున్న 7 పాఠాలు. మొదటి పాఠం అబద్ధాలు మోసం, అది కరెక్ట్ కదయా. రెండో పాఠం నువ్వు లోకాన్ని లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు, గాలిని మేయొద్దు. మూడో పాఠం అన్యజనులతో కలిసి సహవాసం చేసి వాళ్ళ క్రియలు నువ్వు చేయొద్దు. వెనుక కాస్త దేవుని మాటలు విని పద్ధతి మార్చుకో. నాలుగో మాట పిరికి గుండిగా ఉండొద్దు. దత్తపుత్ర ఆత్మదేవుడు మనకిచ్చాడు, దాస్యపాత్మ కాదు. ధైర్యంగా ఉండు, దేవుడు ఉన్నాడు నీతో పాటు. ఐదో మాట రోగం వచ్చినా సమస్య వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించు, కానీ మరి ఏ తాయితుల దగ్గరికి దేనికి వెళ్ళొద్దు. ఆరో మాట నీకేం జరిగినా దానికి కారణం ఆయనే అని చెప్పు, కానీ దీనికి కారణం బండనో ఇళ్ళనో ఆ మనిషనో ఈ మనిషనో మాత్రం చెప్పొద్దు. ఏడవ కారణం చెడుతనాన్ని వాటిని మానేసేయి, ఆ దోషక్రియలు మానేయి. కమాన్ నేర్చుకో. నడక నేర్పించాడండి చేయపట్టి. హల్లెలూయా. మన చేతులు పట్టి మనకు నడక నేర్పించాడు ఈ రాత్రి. ఈ నడకలో మీరు నడవగలిగితే రేపటి నుండి ప్రతిదినం మీకు శుభదినాలే. రేపటి నుండి మీరు అడుగు పెట్టిన చోటల్లా మీ అడుగుతో ఏసే అడుగు పెడతాడు, మీ హస్తంతో ఏసే హస్తం పెడతాడు, మీరు వెళ్ళిన చోటల్లా చేయ జీవితం ప్రభు మీకు ఇస్తాడు. ఎందుకంటే మన ప్రవర్తన సరి అయినదైతే మన ప్రభు మనల్ని చేయి విడవడండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏసే అన్నాడు, 8వ అధ్యాయము యోహాను సువార్తలో 29వ వచనంలో, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలే నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన ఎప్పుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయనకి ఇష్టమైన కార్యాన్ని ఎల్లప్పుడూ నేను చేస్తాను కాబట్టి ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు తోడుగా ఉండాలంటే, ఎప్పుడు ఒంటరిగా మిమ్మల్ని విడిచిపెట్టకూడదంటే, ఎప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి చెప్పనా, ఎల్లప్పుడూ ప్రభుకి ఇష్టమైన కార్యాలే చేయాలి. ప్రభుకి ఇష్టమైన కార్యాలు మానేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఎఫ్రాయిమ్తో అంటున్నాడు, ఎఫ్రాయిమ్ అవి మానేసేవయ్యా, అవన్నీ నాకు ఇష్టం లేదు, ఆ మార్గాలు ఆ క్రియలు మానేసే. కమాన్ నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తాను, నా వెంట రా అని ఆ చెయ్యి పట్టి ఆయన నడిపించడం ప్రారంభించాడు. ఈ రోజున మనం కూడా మన చెయ్యి ఎత్తి మా చెయ్యి కూడా పట్టుకొని నడిపించయ్యా అందామా, మా చేయి పట్టి నడిపించందామా. మనందరి చేతులు పట్టి ఆయన నడిపించబోతున్నాడు. నేను ఆఖరిలో అడుగుతాను మిమ్మల్ని, మనందరి చేయి పట్టి. ఇదిగో అక్కడ అంటున్నాడు, ఇదిగో అతడు పడినను లేవలేకుండా ఉండడు, ఖచ్చితంగా లెగుస్తాడు. ఎందుకంటే అతని చేయి ఎవరి చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. యెహోవా చేతిని, యెహోవా అతని చేతిని పట్టుకొని ఉన్నాడు కనుక అతడు పడినా ఖచ్చితంగా లెగుస్తాడు. మీకు ఒకసారి చిన్న చిన్న సమస్యలు ఏదైనా వచ్చి మీరు పడినా మనల్ని లేపేవాడు మనకున్నాడు, మన చేయి ఆయన చేతుల్లో ఉంది. పడే ప్రస్తావన ఉన్నదో పడినా వెంటనే లేపుతాడు ఆయన మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆయన చేతుల్లో ఉండి మనం నడక నేర్చుకుందామా. మొదటి మాట ఆయన నడక నేర్పుతున్నాడు. ఇక రెండవది ఆయన చేత్తో మన చేయి పట్టుకొని ఏం చేస్తాడు. రెండవది మూడవది జాయము మార్కు శుభవార్తలో 22వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. మార్కు శుభవార్త 8:22. ఓకే ఓకే. చూడండి చూడండి చూడండి, గుడ్డోడిని తీసుకొని వచ్చారు. అయ్యా ఈయన ముట్టుకో అయ్యా అని ప్రార్థన చేశారు. వాళ్ళందరూ అడిగిన దాన్ని బట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, ఆ గుడ్డివాణి చేయి పట్టుకొని ఊరు బయటికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళని ఊరు బయటికి తీసుకెళ్ళిపోయి ఏం చేశాడు, వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి. చూడండి చూడండి, ఈ మాటలు జాగ్రత్త మనం పరిశీలిస్తే, యేసుక్రీస్తు దగ్గరికి గుడ్డివాణి తీసుకొచ్చారు, ఈయన బాగు చేయ అని అడిగారు. ఏసయ్య వాడిని పట్టుకొని చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకొని ఏం చేశాడు, ఊరు బయటికి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు ఊరు బయటికి తీసుకెళ్ళిపోయాడు, ఊర్లో ఏమున్నాయంటే కుల ఫీలింగ్లు ఉన్నాయి, ఊర్లో ఏమున్నాయంటే లోకాచారాలు ఉన్నాయి, ఊర్లో ఏమున్నాయంటే ఈ లోకం సంబంధమైన సెంటిమెంట్లు ఉన్నాయి. ఈ సెంటిమెంట్స్ నుండి, కుల ఫీలింగుల నుండి, హెచ్చు తగ్గుల ఫీలింగుల నుండి అసలు వీళ్ళకి రకరకాల రకరకాల జాడ్యాలన్నీ ఉన్నాయి. ఈ జాడ్యాలన్నిటి నుండి చేయి పట్టుకొని ఆయన బయటికి తీసుకొని వచ్చాడండి. ప్రదేవుని పెట్టారా మీరు, వాటన్నిటి నుండి బయటికి రావాలి. ఆయన చేతిలో మీరు చేయి పెట్టారంటే ఖచ్చితంగా వాటి నుండి బయటికి తెచ్చేస్తారు మిమ్మల్ని. ఇంతకుముందు మీరు చీకటిలో చీకటి వ్యవహారాలు చేస్తూ చీకటి పనులు చేస్తూ వట్టాంటి ఆటల్లో ఉన్నారు. మీ చేయి ఆయన చేతికి ఇస్తే ఆయన మీ చేయి పట్టుకొని బయటికి తీసుకొస్తాడు. ఇంతవరకు మీకు ముయ్యబడినవన్నీ తెరవబడతాయి అంతే.
ఆయన చేతుల్లో చేయిబెట్టాడు. ఆయన ఒక్కసారి ఉమ్ము తీసి ఆ కన్నులకు పూసి చూడరంటే వాడు చూడటం ప్రారంభించాడు. ఇక వాడికి అన్ని తేటగా కనిపిస్తున్నాయి. హల్లెలూయా. ఈరోజు మీకు తేటగా దృష్టిని ఇవ్వబోతున్నాడు. మూయబడిన కన్నులు తెరవబడునుగాక. ఈ కన్నులు మాత్రమే కాదండి, మీకు మూయబడినవన్నీ ఆఫర్స్ తెరవబడునుగాక. ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళినా సరే క్లోజ్ అయిపోయిందండి, నిన్నే లాస్ట్ డేట్ అన్నారు, రేపటి నుండి మీకోసం అన్ని ఓపెన్ అయినాయండి, ఇవ్వాలి ఓపెన్ అయింది అనేటట్టు చేయబోతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆఫర్స్ మీకు క్లోజ్ అనే మాట ఉండదు, ఓపెన్ అవుతుంది అంతే. ద్వారాలు తెరవబడతాయి మీకోసం, దేవుడు మూయబడినవన్నీ తెరుచునుగాక. ఒక మాట చెప్పనా, కన్నులు తెరవబడటం అంటే మరొక ఉద్దేశం చెప్తా. ఒకసారి ఎలీషా దగ్గర శిష్యుడు ఉన్నాడు. పొద్దున్నే లేచి బయలుదేరి బయటికి వెళ్ళాడండి. పొద్దున్నే బయటికి వెళ్ళాడు, అక్కడ గుర్రాల మీద రథాల మీద కత్తులు దూసి వచ్చి నిలబడ్డారు. నిలబడేటప్పటికి ఎలీషా ఎక్కడండి, ఎలీషా ఎక్కడ అని అడుగుతున్నారు. ఆ ఎలీషా పాడు ఆయనతో పాడు తోక ఉంటాడు, ఆ తోక ఎక్కడ అని అడుగుతున్నారు. తోక ఎవడు ఇడే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎందుకు వచ్చారయ్యా అని అడుగుతున్నారు. అక్కడ ఆయన వేసుకెళ్ళిపోయాడు, మా రాసి తీసుకొచ్చేయమన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, పరుగు పరుగున పడేసి అక్కడ పరుగు పరుగున లోనకెళ్ళిపోయాడు. అయ్యారు అయిపోయాం, ఏమైందిరా, మళ్ళీ ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చారండి, రథాలు వేసుకొని గుర్రాలు వేసుకొని కత్తులు దూసి వచ్చారండి, పెద్ద బ్యాచ్ వచ్చారండి, అయిపోయాం మనకి ఇవాళ లాస్ట్ డేట్ ఇక. అరే కంట్రోల్, కూల్ కూల్, మన చుట్టూ ఉన్నవారు వాళ్ళకంటే అధికులు ఉన్నారా, వాళ్ళకంటే గొప్ప వాళ్ళు ఉన్నారా మన చుట్టూ, ఎవరు లేరయ్యా మన చుట్టూ, వాళ్ళు వచ్చేసారు దగ్గరికి, మనం అర్జెంటుగా ఏదైనా పారిపోదాం. నువ్వు మోకాళ్ళు లేరా, ముందు మోకాళ్ళు వేశాడు కళ్ళు మీద చేతులుంచి, వీడు చూచున్నట్లుగా వీడి కన్నులు తెరువు అని ప్రార్థన చేశాడు. ఇప్పుడు కన్నులు తెరవబడినాయి వీడికి, అరే ఇప్పుడు వెళ్ళి చూడరా అన్నాడు. వాడు బయటికి వెళ్ళి చూసి ఏం చేసా, ఏమొచ్చి చెప్పాడు చెప్పా, పరిగెత్తుకుంటూ మళ్ళీ వచ్చాడు. అయ్యా మన పాక చుట్టూ అగ్ని రథాల గుర్రాలు తిరుగుతున్నాయి, మన పాక చుట్టూ అగ్ని పర్వతాలు ఉన్నాయి, దేవుని సైన్య సమూహం ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారు అవతల ఎక్కడో ఉన్నారు, మన పాక చుట్టూ దేవుని కాపుదలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుండి ఇక్కడ కూర్చున్న మనందరికీ మూయబడిన ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడునుగాక. మీ కుటుంబాల మీదకి రాబోతున్న కీడును దర్శన రూపంలో దేవుడు మీకు చూపించునుగాక. మీ పిల్లల విషయంలో దర్శనం, మీ కుటుంబాల విషయంలో దర్శన భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. చూడని నేత్రాలు చూచునుగాక. ప్రతి ఒక్కరికి దర్శన దేవుడిచ్చునుగాక. ఎవరో ఒకరికి దర్శనం ఉందంట ఏలూరులో, ఎవరో ఒకరికి దర్శన వరం ఉందంట బందర్లో, పరిగెత్తుకుని వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి మా గురించి చెప్పండి సోది అని. నో మానుకోండి అట్టాంటి. నువ్వు గదిలో తలుపులేసి మోకరిస్తే నీ కుటుంబ భవిష్యత్తు గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి నీకు చూపిస్తాడు దేవుడు. మన దేవుడు అంటున్నాడు, అంత్య దినములలో అందరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తాను, ఆ దినాలలో మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ పని వారి మీదకి మీ కనిపత్తుల మీదకి నా ఆత్మను కుమ్మరించబోతున్నాను అన్నాడు. ప్రతి ఒక్కరు చూడబోతున్నారు దర్శనాలు. అడగండి, ఎవరో ఒకరికి ఉంటే వాళ్ళ దగ్గరికి పరిగెత్తి సో చెప్పించుకోవచ్చు. మీరు మోకరించి అడగండి, ప్రభువా మా గురించి మా భవిష్యత్తు ఏంటి, రైట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పాలంటే మీకే చెప్తాడు, అది మీకే చెప్తాడు, మీ గురించి నాకు కూడా చెప్పడం ఎందుకో చెప్పనా, ఎవరు గుట్టు ఎవరికి చెప్పడు, ఆయన గుట్టు గల దేవుడు, ఆయన మీ గుట్టును బయలుపరిచి మిమ్మల్ని నా ముందు సిగ్గుపడి ఇలా నిలబడేటట్టు చేయనివాడు ఆయన. నా గురించి ఇంకొకరు చెప్పడు, మీ గురించి ఇంకొకరు చెప్పడు, ఎవరి గుట్టులు బయట పెట్టడు, ఎవరిని గాల్ చేయడు ఆయన, మీ గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకే చెప్తాడు. అందుకే మీరేమని అడగాలంటే, చూచే నేత్రాలు మాకు దయచేయండి అయ్యా, మా కన్నులు తెరవండి అయ్యా. ఇప్పుడు ఆ గుడ్డి వాణ్ణి బయటికి తీసుకొని వెళ్ళిపోయి ఆ గుడ్డి వారి కన్నులు తెరవజేశాడండి. హల్లెలూయా. ఈరోజు మీ చేయి పట్టుకొని మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీ మూయబడిన నేత్రాలు ఆయన తెరుచునుగాక. క్లోజ్ అయిపోయిన ఆఫర్లు సన్ని మనకు ఓపెన్ అగునుగాక. తేటైన దర్శన భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆయన స్వరాన్ని వినే చెవులు మీకు ఇచ్చునుగాక. అట్టి కృప ఇచ్చే దేవునికి చప్పట్లు కొడుతు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మార్కు సువార్త 5:41 చూడండి. మార్కు సువార్త 5:41 ఆ చిన్నదాన్ని చేయి పట్టి తబితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఆ తర్వాత చూడండి, వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చిన్న చచ్చిపోయింది, చచ్చిపోయింది అమ్మాయి, ఒక్క కూతురే ఉంది ఆయనకి. ఆ ఒక్క కూతురు చచ్చిపోయింది, ఏసే దగ్గరికి వెళ్ళి దండం పెట్టయ్యా, మా అమ్మాయి చచ్చిపోయింది అయ్యా, నువ్వు రావాలయ్యా అని తీసుకెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళటమే ఆ మా అమ్మాయి చేయబట్టుకున్నాడు ఆయన, ఆ అమ్మాయి చేయబట్టుకున్నాడు. చేయి పట్టుకోవడమే తడువా అన్నాడు. చెప్పిన చిన్నదానా లే అన్నాడు, లేచి కూర్చుంది, నడవటం ప్రారంభించింది. ఆమెన్.
చిన్న మాట చెప్పనివ్వండి, మీ కుటుంబంలో పరిస్థితులన్నీ పతనావస్థలో ఉన్నాయేమో, కొంతమందికి నాశనం అయిపోయినాయేమో. ఫస్ట్ గారండి, నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా ఉండేదండి మా ఇల్లు. మా బంధువులు అలా వచ్చి ఇక వీళ్ళ సామాన్లు సర్దుకొని ఇక బయలుదేరి వీళ్ళు వెళ్ళిపోతున్నారంగా ఇగో బంధువులు వచ్చేవాడు. ఎప్పుడు మా ఇంట్లో పొయ్యిలు ఎలుగుతానే ఉండే, తినేవాళ్ళు తినేవాళ్ళు, వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు, అంత బ్రహ్మాండంగా ఉండే. నేతి డబ్బాలు ఎప్పుడు స్టాక్ ఉండే, బస్తాలు ఎప్పుడు స్టాక్ ఉండే. అలాంటి ఇల్లు అండి ఈ ఇల్లు. కానీ రోజున మేము తినటానికి కూడా చాలా కష్టంగా ఉందండి. బోర్లించి దేశాల్లో ఉన్న రోజులే ఎక్కువ అండి. ఆ దేశాల్లో మేము అన్నం వండుకొని తిన్న రోజులు చాలా తక్కువ అండి అన్న వాళ్ళు కూడా నాకు తెలుసండి. అలాంటి కుటుంబాలకు దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. 10 మందికి పెట్టే పరిస్థితుల్లోనికి దేవుడు వాళ్ళని లేవనెత్తబోతున్నాడు. నా దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ అయిపోయింది ఆ పరిస్థితి. ఒక్కగానొక్క కూతురు, ఆ కూతురు చచ్చిపోయింది. చచ్చిపోయిన ఆ కూతురుని ఆయన చేయి పట్టుకున్నాడు. ఆమె ఏం చేసింది? లేచి కూర్చుంది, నడవటం ప్రారంభించింది. ఆమేన్ చెప్పండి. అయిపోయినాయన్న మీ పరిస్థితులు లేపబోతున్నాడు నా యేసయ్య. ఆయన లేపబోతున్నాడు. మీ పరిస్థితులన్నిటినీ, ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే మిమ్మల్ని సన్మానానికి పాత్రులుగా మార్చబోతున్నాడు. ఎక్కడ మొత్తం కోల్పోయారో, నింద రహితులుగా అయిపోయారో, నిందలో మీరు వెళ్ళిపోయారో, ఆ నిందలన్నిటి నుండి బయటకు మార్చి మిమ్మల్ని హెచ్చించి అందరూ మెక్కించబోతున్నాడు నా యేసయ్య. అది మాత్రమే కాదు, వద్దమ్మా మీరు అన్న వాళ్ళే మీరు కావాలమ్మా అనేటట్టు చేయబోతున్నాడు. హల్లెలూయా. వాస్తవం చెప్పిన మన సంఘంలో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈ వారం అక్కడికి వచ్చారు. కృష్ణలంక బాలాజీ గారు అని ఫ్రంట్ లైన్లో కూర్చునేవాళ్ళు. బాలాజీ గారు, వాళ్ళ మిస్సెస్ పద్మ గారు ఫ్రంట్ లైన్లోనే వాళ్ళ భార్య భర్తలు కూర్చుంటారు ఇప్పుడు. ఇవాళ కృష్ణలంక చర్చిలో పాల్గొన్నారు వాళ్ళు. అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట చెప్తున్నాను వినండి. ఆయన కొంచెం తాగుడికి అలవాటు, కొంచెం మనస్సు చాలా మంచిది. ఆ తాగుడు వల్ల వాళ్ళ తండ్రి ఏమన్నాడు చెప్పనా, వీడు చచ్చిపోతే బాగుండు, వీడు నా కొడుకు అని చెప్పుకుంటానికి కూడా సిగ్గేస్తుంది, వీడు చచ్చిపోతే బాగుండు, పిండం పెట్టేసి మర్చిపోతాను వాడిని అని అన్నారు వాళ్ళ తండ్రి గారే, డిఎస్పీ పొజిషన్లో ఉన్న తండ్రి గారు. కానీ ఇప్పుడు ఆ తండ్రి గారు, నా కొడుకు లేకుండా నేను బ్రతకలేను, ఒక్కరోజు ఆ కొడుకు కనపడకపోతే ఆ తండ్రి గారే ఫోన్ చేసి నా మీద ఏమైనా కోపం వచ్చిందా, ఎందుకు రా ఇంటికి రాలేదు, ఇదిగో నా కుటుంబాన్ని నువ్వు పట్టించుకోపోతే ఇంకెవరు పట్టించుకుంటారు, అయిపోయే పరిస్థితుల్లో అర్జెంటుకు రా బాబు అంటూ బతిమలాడి బతిమలాడి పిలిపించుకున్నాడు. నువ్వు లేకపోతే నాకు బ్రతికేలేదు అన్న పరిస్థితుల్లోనికి ట్రెండ్ మార్చేశాడండి దేవుడు. అలాగా ఒకనొక రోజున ఆ కొడుకు నా ముఖం చూస్తే నేను ఒప్పుకోను, ఆడు చచ్చిపోతే నాకు మేలు అన్న వాళ్ళు ఇప్పుడు ఆ కొడుకే తనకు ఆధారం అయ్యేటట్టుగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయ. మన మధ్య ఒక సాక్షి అండి ఆయన, నిజంగా సాక్ష్యం చెప్తున్నాను ఆయన గురించి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు, మీరు చచ్చిపోతే బాగుండు అనుకున్నారేమో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీరు అసలు లేకపోతే బాగుండు, అసలు మీ ముఖం చూడకూడదు అనుకున్నారేమో, మీరుంటే చాలు అనుకునే స్థితికి దేవుడు వాళ్ళని మార్చబోతున్నాడు. మీ పరిస్థితులన్నీ దేవుడు అలా హెచ్చించబోతున్నాడు. అయిపోయిన అన్నిటిని లేపబోతున్నాడు ఆయన, చెయ్య పట్టి లేపబోతున్నాడు. ఏం కంగారు పడద్దు, లేపుతాడు మిమ్మల్ని. గ్యారంటీ, పడిన స్థితి నుండి మిమ్మల్ని లేపుతాడు, దెబ్బతిన్న పరిస్థితి నుండి మళ్ళీ లేపేస్తాడు మిమ్మల్ని. కంగారు పడద్దు, మన దేవుడు మంచి దేవుడు, చెయ్య పట్టి లేపుతాడు ఆయన. హల్లెలూయా. పతనావస్థలో ఉండి పతనమైపోయిన వాళ్ళని కూడా పైకి లేపి నిలబెడతాడు. ఏమండి, 40వ కీర్తనలో దావీదు భక్తుని స్టోరీ అది కాదా? 40వ కీర్తనలు అంటాడు, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను, ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించాడు. నాశనకరమైన గుంటలో జిగటగుల దొంగ ఓబులోకి వెళ్ళిపోతున్నాను నేను, అలా కూరికిపోతున్నాను, నన్ను అక్కడ నుండి నేను చెయ్యెత్తి ప్రభువా నన్ను పైకి లేపవా, నన్ను నిలబెట్టవా అని అడిగితే ఆయన నాకు చెయ్యిచ్చి అక్కడ నుండి నన్ను పైకి లేపి నా అడుగులను నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచాడు. అది చూసిన అన్య జనాంగం, దేవుడు అంటే మీ దేవుడే, భక్తి అంటే మీ భక్తి అని ఆ దేవుడిని నమ్ముకున్నారు. హల్లెలూయా. ఒక్క మాట మనం పరిశీలిస్తే, ఈరోజు ఇక్కడ పతనమైపోయిన మీ కుటుంబాలను, పతనమైపోయిన మీ వ్యాపారాలను, పతనమైపోయిన మీ పిల్లల పరిస్థితిని, పతనమైపోయిన కుటుంబాలను ఆయన చెయ్యపట్టి లేపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండవది, ఊరు బయటికి చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయి మూయబడిన ఆ కన్నులు తెరిచాడు. మూయబడిన ఆఫర్స్ అన్నీ తెరవబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మిక నేత్రాలు తెరిచి జరగబోతున్న వాటిని ముందుగానే మీకు చూపించబోతున్నాడు. మీతో స్వయాన దేవుడు మాట్లాడబోతున్నాడు, మీతో ఆయన దర్శనమిచ్చి మీకు దగ్గర కాబోతున్నాడు ఆయన. హల్లెలూయ. కాబట్టి ప్రభువుల వారిని మనం అడగాల్సింది, నా చేయి పట్టుకోండి అయ్యా. మొదట ఎఫ్రాయిం చేయి పట్టుకున్నాడు, నడక నేర్పాడు, స్వస్థపరిచాడు, అంటే బాగు చేశాడు, నడక నేర్పాడు, ఎలా నడవాలో ఎలా నడవకూడదో నేర్పించాడు. ఈరోజు మనకు కూడా నేర్పించాడా?
నేను నేర్చుకున్నానండి ఈరోజు, చాలా సంగతులు నేర్చుకున్నానండి. నేనేం చేయకూడదో నాకు తెలిసిందండి, ఏం చెయ్యాలో నాకు తెలిసిందండి. అన్నోళ్ళే ప్లీజ్, మిగతా వాళ్ళు అర్థం కానోళ్ళు చేయొద్దు. నాకు అర్థమైంది ఇవాళ, ఒక క్రైస్తవునిగా ఎఫ్రాయిము అంటే ఇజ్రాయెల్, ఇజ్రాయెల్గా క్రైస్తవునిగా ఏం చేయొచ్చో ఏం చేయకూడదో ఈరోజు తెలిసిందండి. అంటే మన చేయిపట్టి నడక నేర్పించాడు ఆయన. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చేయలేదు. నడక నేర్పిన వాడు చేసే రెండవ పని ఏంటంటే ఆయన మనల్ని బాగు చేసి మనకు ఆఫర్స్ అన్నీ ఓపెన్ చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, మన కన్నులు తెరిచి జరగబోతున్న సంగతులు ముందుగానే మనకి చూపించబోతున్నాడు. మూడవది, ఆయన పతనమైపోయిన పరిస్థితులను చేయబట్టి లేకపోతున్నాడు. మీ కుటుంబ పతనమైపోతుందా? మీ వ్యాపారం పతనమైపోయిందా? ఉద్యోగంలో పతనమైపోయిందా? మీ వ్యవస్థ పతనమైపోయిందా? పతనమైపోయిన మీ పరిస్థితులన్నీ ఆయన చేయిపట్టి లేపబోతున్నాడు. ఆమేన్. ఈరోజు చేయి పైకెత్తి, అయ్యా నా చేయిని చేతికి అందిస్తున్నానయ్యా, నన్ను ఈ మూడు నా జీవితంలో జరిగించండి నన్ను అడుగుదామా? దయచేసి కన్నులు మూసుకొని చేయి పైకెత్తి, అయ్యా నాకు కూడా నడక నేర్పించండి అయ్యా, ఏం చెయ్యాలో ఏం మానాలో. ఎఫ్రాయిముకు నేర్పించాడు, అబద్ధాల నుండి మోసాల నుండి ఎఫ్రాయిమును బయటపెట్టాడు. నేను కూడా వదిలేస్తానయ్యా, అబద్ధాలు మోసాలు నేను వదిలిపెట్టేస్తానయ్యా. గాలిని మేయిస్తాం అంటే లోకాన్ని, లోకములను వాటిని ప్రేమించడం గాలిని మేయటంతో సమానం. నేను ఇక మిమ్మల్ని ప్రేమిస్తానయ్యా, లోకాన్ని, లోకములను వాటిని ప్రేమించనయ్యా. మూడవది, అన్యజనులతో సహవాసం చేసి వాళ్ళ క్రియలు చేయటం. నేను చేయనయ్యా, అలాగా నేను వాళ్ళతో సహవాసం చేయను, వాళ్ళు చేసిన కార్యాలు నేను చేయనయ్యా. వాళ్ళతో సహవాసం చేసి గుండె పెరిగ్గుండె అయిపోయింది, ప్రతిదానికి భయపడే పరిస్థితి. నిమ్మకాయలకు భయపడి, ఎర్రనీళ్ళకు భయపడి, ఎండి మిరపకాయలకు భయపడిపోయి, భయంతో ప్రతి క్షణం భయంతో ప్రతిదానికి భయపడే పరిస్థితి. మా దేవుడు ఉన్నాడు, మాకేది ఏ హాని జరగదు అనే ధైర్యం మాకు రావడం లేదయ్యా. అయ్యా మా చేపట్టి నడిపించండి అయ్యా. రోగం వస్తే, సమస్య వస్తే, కష్టం వస్తే దేవుణ్ణి ఆశ్రయించాలి, కానీ కాయిత్తులకు రక్షరేఖలకు వెళ్ళకూడదు. అలా వెళ్ళటం కరెక్ట్ కాదు. దేవుడు నడక నేర్పించాడు ఎఫ్రాయిముకి. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తమ్ గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో, ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు, సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.